Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అఖండకు అధికారుల షాక్, థియేటర్ సీజ్. కారణం ఇదే. నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన అఖండ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే. కరోనా సెకండ్ వేవ్ తర్వాత విడుదలైన పెద్ద సినిమా కావడంతో బాలయ్య ఫ్యాన్స్ థియేటర్ల వద్ద సందడి చేస్తున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్లో సినిమా టికెట్ల ధరలను తగ్గించిన ప్రభుత్వం రోజుకు 4 షోలు మాత్రమే వేయాలని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. బెనిఫిట్ షోలకు అనుమతి లేదని, అదనపు షోలు వేస్తే చర్యలు తీసుకుంటామని గతంలోనే స్పష్టం చేసింది. అయితే కృష్ణా జిల్లా మైలవరంలోని సంఘమిత్ర థియేటర్లో అఖండ సినిమా బెనిఫిట్ షో వేయడంతో రెవెన్యూ అధికారులు ఎంట్రీ ఇవ్వాల్సి వచ్చింది. నిర్దేశించిన సమయానికంటే ముందుగానే షో వేయడంతో థియేటర్ను సీజ్ చేశారు. ఉదయం బెనిఫిట్ షో వేసిన విషయం తెలుసుకున్న అధికారులు మధ్యాహ్నానికి థియేటర్కు చేరుకున్నారు. మ్యాట్నీ షో ప్రారంభానికి ముందు సినిమా ప్రదర్శన నిలిపివేశారు. దీంతో థియేటర్ వద్ద బాలకృష్ణ అభిమానులు ఆందోళనకు దిగారు. థియేటర్ను సీజ్ చేయడంపై మైలవరం డిప్యూటీ తహసీల్దార్ స్పందించారు. సంఘమిత్ర థియేటర్ యాజమాన్యం నిబంధనలకు విరుద్ధంగా 8:30 షో వేయడంతో చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. థియేటర్లో 2 స్క్రీన్లు ఉండగా నిబంధనలను అతిక్రమించిన స్క్రీన్ మాత్రమే క్లోజ్ చేసినట్లు వెల్లడించారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు థియేటర్ను తెరవడానికి వీల్లేదని స్పష్టం చేశారు. సినిమాల ప్రదర్శనకు సంబంధించి రాష్ట్రంలో కొత్త నిబంధనలు అమల్లోకి రావడంతో రూల్స్ బ్రేక్ చేసిన థియేటర్లపై చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మరికొన్ని సినిమా హాళ్లను రెవెన్యూ అధికారులు తనిఖీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే సినిమా టికెట్ల ధరలను కూడా నిర్ణయించింది. నగరాల నుంచి గ్రామీణ ప్రాంతాలకు వివిధ కేటగిరీల్లో టికెట్ల ధరలను ఫిక్స్ చేసింది. గ్రామీణ ప్రాంతాలలో కనిష్టంగా 5 రూపాయలు, గరిష్టంగా 80 రూపాయలుగా నిర్ణయించిన ప్రభుత్వం నగరాలలో గరిష్ట టికెట్ ధరను 250 రూపాయలుగా నిర్ణయించింది.